అన్నా జస్ట్ ఇందాకే ఇది సందీప్ కిచ్చా సుదీప్ కి హై ఫీస్ట్ ఫ్యాన్స్ ఎవరైతే కిచ్చా సుదీప్ ఫ్యాన్స్ ఉంటారో హై ఫీస్ట్ అని చెప్పుకోవచ్చు. ఈ సినిమాలో ప్లస్ ఏంటంటే విజువల్స్ అన్న, విజువల్ వండర్స్ ఏమన్నా ఉన్నాయన్న, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. ఫస్ట్ థింగ్ ఏంటంటే కన్నడ వాళ్ళు ఇలాంటి సబ్జెక్టులు మంచిగా తీసుకుంటారా, మస్త్ అనిపిస్తుంది మూవీ. ఏడా బోర్ కొట్టదన్నా, స్టార్టింగ్ అయితే బూచోడు వస్తాడన్న సినిమా ఆన్సర్ స్టార్ట్ అన్న, ఒక రేంజ్లో ఉంది. అండ్ ఇంకా మనం చెప్పుకోవాల్సింది ఐటమ్ సాంగ్ అన్న, ఏందన్న అసలుకి రిలీజ్ అయిన కాంచాలి మన మంగ్లి పాడిందనమాట. సో అప్పటి నుంచే ఒక రేంజ్లో ఉంది. అండ్ సినిమా థియేటర్లో దద్దరిల్లుతుంది అన్న సాంగ్. అండ్ కిచ్చా సుదీప్ గారు నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు. నేను ఈగ మూవీ నుంచి తనని ఫాలో అవుతున్నాను, అంటే ఎక్కువ తెలుగు ఫిల్మ్స్ చూస్తాను, బట్ ఈగ మూవీలోకి వచ్చినప్పుడు తెలుగు యాక్టరే అనుకున్నాను, తర్వాత తెలిసింది తను కన్నడ స్టార్ అని. సో అప్పటి నుంచి తనను ఫాలో అవ్వడం స్టార్ట్ అయిందనమాట. నిజంగా మన తెలుగు సినిమాలలో ఇది నెక్స్ట్ లెవెల్ మూవీ అయిపోతుంది. అంటే మనము ఒక కన్నడ కిచ్చా సుదీప్ మన తెలుగు స్టార్ అనుకుంటాం అన్న, ఆ రేంజ్లో ఉంది. విజువల్స్ విఎఫ్ఎక్స్ ఒక రేంజ్లో ఉన్నాయన్న. అన్న బీట్ చేసి అంటే దాని కాన్సెప్ట్ వేరే ఉంది, ట్రైలర్ చూసాము దాని కాన్సెప్ట్ వేరే ఉంది, ఇది కాన్సెప్ట్ వేరే ఉంది. ఒకవేళ తక్కువైంది అనుకో రామారావు అని డ్యూటీ, సో కిచ్చా సుదీప్ గారిది విఆర్ మూవీ ఒక రేంజ్లో ఉంటుంది అన్న. సినిమా మాత్రం అన్న వండర్ అన్న, నిజంగా చిన్నపిల్లలు ఎంజాయ్ చేస్తారు. సస్పెన్స్ అన్న, ప్రతి మినిట్ ఒక సస్పెన్స్. ఎప్పుడైతే బూచోడు వస్తాడో, బూచోడు అంటే మీకు సినిమా చూస్తానే తెలుస్తుంది అనమాట, అప్పటి నుంచి సినిమా మొత్తం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అన్న. ప్రతి ఒక్కరు మీరు పెట్టిన పైసకి వర్త్ అవుతుంది అన్న. చాలా బాగుంది సినిమా.